విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని ఈకేవీసీ కష్టాలను 19 న్యూస్లో ప్రసారం చేసిన కథనానికి ప్రభుత్వ అధికారులు స్పందించారు. కొమరాడ మండల కేంద్రానికి పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వచ్చి స్పందించారు. ఈకేవీసీ కోసం వచ్చిన గిరిజనులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తామని తెలిపారు. ఈకేవైఎస్ ఆధార్ కార్డు నమోదు కేంద్రంలో కొమరాడ మండల కేంద్రంలో పోస్ట్ ఆఫీస్ వద్ద ప్రతిరోజు సుమారు 200 నుండి 300 వరకు గిరిజన ప్రజలు వస్తాయని చెప్పి మంగళవారం సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేయగా వెంటనే స్పందించిన పార్వతీపురం ఐటీడీఏ పిఆర్ కొర్మనాథ్ గారు బుధవారం వచ్చి అక్కడ ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ ని ఎంతమంది రోజుకి ఎంతమంది తీయగలము అలాగే అన్ని విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే కొమరాడ తహసీల్దార్ ఎస్ఎల్వి ప్రసాద్ గారికి కూడా ఎంతమంది నమోదు చేయవలసి ఉంది, ఇంకెంతమంది ఉన్నారని చెప్పి అడగడం కూడా తెలుసుకోవడం జరిగింది. అలాగే ఇలాంటి సందర్భంలో సుదీర్ఘ గిరిజన ప్రాంతాల నుండి వచ్చిన ఎవరైతే గిరిజన ఉన్నారో వాళ్ళకందరికీ ఫస్ట్ ప్రాతినిధ్యం ఫస్ట్ తీయాలని, అలాగే దగ్గరున్న వాళ్ళకి రెండో దప్ప తీయాలని, ఇంకా దగ్గరున్న వాళ్ళకి మూడో దప్ప తీయాలని చెప్పి ఆ విధంగా గిరిజనులకి దూరం నుండి వచ్చిన వాళ్ళకి అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి తెలియజేశారు. అలాగే భోజనాలు కూడా దూరం నుండి వచ్చిన ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళకి కూడా భోజనాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని చెప్పి తెలియజేశారు. ఈ విధంగా ఈకేవైఎస్ ఆధార్ నమోదు కేంద్రానికి వచ్చిన ప్రతి గిరిజను కూడా ఆదుకుంటామని చెప్పి ఈరోజు ఐటీడీఏ పిఓ గారు చెప్పడం చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ విధంగా ఏదేమైనా నిన్న మేము నమోదు కేంద్రాలు ఒకటే ఉంది కాబట్టి వెంటనే స్పందించి రెండు మూడు నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, గిరిజనులు అన్ని విధాలకు ఆదుకోవాలని చెప్పి ధర్నా చేసిన సందర్భంగా ఐటీడీ పీవో గారు వచ్చి ఇంకా రెండు నమోదు కేంద్రాలు కూడా ప్రతిపాదన పెట్టామని 2-3 రోజులు అది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఐకేఎస్ ఎవరైతే ఈకేఎస్ ఆధార్ కార్డు నమోదుకి చేసుకోవాల్సి ఉందో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నమోదు కేంద్రానికి వచ్చి వాళ్ళు నమోదు కేంద్రం చేర్చుకునే విధంగా వాళ్ళందరూ నాదుకుంటామని చెప్పి పీవో గారు హామీ ఇవ్వడం చాలా ధన్యవాదాలు చెప్పి తెలియజేస్తాను. నా పేరు కొల్లి సామూర్తి, సిపిఎం.